తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలెటి దామోదర్ గారు ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు శంషాబాద్ మహాశ్రయం వాటిక యందు గల జైన్ తేరాపన్ సమాజానికి చెందిన ఆచార్య శ్రీ మహాశ్రయం స్వామీజీ దర్శనానికి వెళుతున్నారు. ఈ ఆశ్రమం శంషాబాద్ సమీపంలో మణియార్ ఫారమ్స్ సమీపంలోని కోలన్ ఫేస్2 రోడ్లో గల ప్రముఖ్ ఫార్మ్స్ వద్ద ఉంది. శంషాబాద్ ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఎందుకంటే తేరాపంత్ జైన్ వాళ్ళది ఒక మంచి ఆర్గనైజేషన్, ఆధ్యాత్మికంగా ఆర్గనైజేషన్. భారతదేశంలో మంచి జైన మతస్థులకు సంబంధించిన హిందూ ధర్మాన్ని కాపాడుకున్నందుకు వీరు భారతదేశం అంతా పాదయాత్ర ద్వారా చెప్పులు లేకుండా ఎక్కడ భోజనాలు లేకుండా హైలీ డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్ ఈ స్వామీజీ మహాశ్రామం స్వామీజీ ఆచార్య శ్రీ మహాశ్రామం స్వామి గారు దాదాపు 4,500 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా ఈ హైదరాబాద్ నగరానికి రావడం జరిగింది. కోవిడ్ వలన కొంచెం ఈ డివోటీస్ రాలేకపోయింది, కానీ లేకుంటే రోజుకు 20,000 మంది చొప్పున వారి ప్రవచనాలు వినటందుకు ఇక్కడికి వస్తారు. 4 నెలలు మరి ప్రతి సంవత్సరం అధిక మాసంలో ఒక్కొక్క రాష్ట్రంలో వారు పెట్టడం, ఇక్కడ నుంచి అక్కడికి పాదయాత్ర ద్వారానే భారతదేశం అంతా పర్యటించి మరి హిందూ ధర్మాన్ని ప్రత్యేకించి